Hello everyone, welcome to my channel. This is Manjusha Mahesh. So Midusha fashion show gurinchi aithe chaala rojulu nunchi 2 3 weeks nunchi aithe chaala busy aipoyam. First sessions, practice sessions ayini, photo shoot ayindi, inka alage ippudu talent round okata ayindi, ippudu final rounds ku vachesa anamata. Final day ee event vachi Ajman lo jarigindi. Ajman lo ee hotel Ramada Suits. ఇంకా నైట్ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత మార్నింగే రావాలి కాబట్టి ఇంకా ఇక్కడే రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసుకుని ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వచ్చాం అన్నమాట ఇక్కడికి. ఇప్పుడు ఇప్పుడంతా కూడా అందరు రెడీ అవుతున్నారు. మేకప్ సెషన్, హెయిర్ డ్రెస్సింగ్ అన్నీ అవుతున్నాయి. ట్వింకిల్ని కూడా తీసుకెళ్ళి ఇదిగో ఇలాగా మనం తీసుకున్న మన డ్రెస్సులు వేయాలి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్, తర్వాత అంతా డిజైనర్స్ డ్రెస్సులు ఉన్నాయి. ఒక 4 డ్రెస్సెస్ ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది. యాజ్ యూజువల్ తనకి పట్లంగాలు ఫ్రాక్స్ అవన్నీ చూస్తే ముందే బెదిరిపోతుంది కాబట్టి సాఫ్ట్గా ఉండేది ముందు కొంచెం ప్యాంపరింగ్గా ఉంటుందని ఆల్రెడీ తను యూజ్ చేసిందే ఇదే డ్రెస్ని తీసుకొచ్చానమాట. ఇంకా పట్లంగా అయితే ఇంక ఏడుస్తుంది, మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, అందుకని ఈ డ్రెస్నే తీసుకొచ్చాను. ఇది వేసుకుని కొంచెం బాగానే ఉన్నింది. బట్ ఎప్పుడైతే మేము డయాస్ వెనక్కి వెళ్ళామో ఇంకా తనైతే ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. అక్కడ జనాలు అరుపులకి ఆ ప్రోటోకాల్స్ వాకీ టాకీలో అరవడం అవన్నీ ఆ టైం అవన్నీ చూసేసరికి తను కొంచెం డిస్టర్బ్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేసింది. వాళ్ళైతే అసలు పేరెంట్స్ని డయాస్ వెనకాల ఉండొద్దు అని చెప్పారు. బట్ ట్వింకిల్ ఏడుస్తుందని చెప్పేసి వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేయగా చేయగా అప్పుడు ఎలో చేశారనమాట. ఫస్ట్ అయితే చాలా డినై చేశారు వెళ్ళిపోమని. బట్ తన్ని చూసేసరికి అప్పుడు మళ్ళీ ఓకే అని చెప్పి వదిలేశారు. ఇంకా తను ఎత్తుకునే ఉన్నాను చాలాసేపు. తర్వాత తను వాక్ చేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ వాక్కి వెళ్ళే ముందు మళ్ళీ కొంచెం సేపు ఏడుపు స్టార్ట్ చేసింది. నాకు అసలు ఎలా తనని ఓదార్చాలో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ ఇంకా తన నేమ్ రాగానే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయింది. ఇక్కడ చూసారా పిల్లలందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అటైర్స్తో చాలా డిఫరెంట్గా చాలా క్యూట్గా రెడీ అయ్యారు. చాలా చాలా బాగుంది. ఇంకెక్కడ ట్వింకిల్ ఏడుస్తుందని చెప్పి నేను తన్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసం ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడకండి, తన్ను కొంచెం చీరప్ చేయడం కోసం అని చెప్పి ఏవేవో చేస్తూ ఉన్నాను అనమాట ఇలాగా. సో తను కొంచెం అప్పుడు సెట్ అయింది. ఇంకా తర్వాత ఫ్రాక్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేటప్పుడు కూడా ఇంకా అలాగే తనతోనే ఉండి అన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇలాగా కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడానికి చాలా ట్రై చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వచ్చే డ్రెస్సులు అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా అవి కూడా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం ఈవెంట్ అంతా కూడా మేము కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే మహేష్ గారు బాబుతో కొంచెం వాడు వెనకాల పరిగెట్టడం, కుస్తీలు పడుతూ ఉన్నారు, నేను పాపతో ఉండడం వల్ల అన్నీ కవర్ చేయలేకపోయాం. కొన్ని కొన్ని బిట్స్ యాడ్ చేస్తున్నాను.
అయితే తనకి ఈ వైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, ప్రిన్సెస్ లాగా అనిపించింది నాకైతే. ఈ డ్రెస్లో కూడా ఏమీ అంత ట్రబుల్ చేయలేదు, చాలా కంఫర్ట్గానే ఫీల్ అయ్యింది, చాలా కన్వీనియంట్గా అలా వెళ్ళి వాక్ చేసి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మొత్తం అందరిది ఒకటే అనమాట, వైట్ కలర్ డ్రెస్సెస్. సో ఆ పిల్లలందరితో కూడా బాగానే మింగిల్ అయిపోయింది కొంచెం సేపు. ఈ పిల్లలందరూ కూడా చాలా పెద్ద మోడల్స్ లాగా, వాళ్ళు చాలా బాగా యాటిట్యూడ్ కానీ వాళ్ళ వే ఆఫ్ స్టైలింగ్ కానీ చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా వీళ్ళందరి వీడియోస్ కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ నాకు గ్యాదర్ చేసినవన్నీ కూడా నేను అటాచ్ చేస్తాను లాస్ట్లో, చూడండి. ఇంకా అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్కి మధ్యలో అవార్డ్స్ ఇచ్చారు, ఇంకా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు, అది కూడా దీంట్లో యాడ్ చేస్తుంటాను. ఓకే, ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. Hi, say hi, hello, say hi.